नमस्ते ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు శ్రీ దశ మహావిద్యా గణపతిగా దర్శనమిచ్చారు అయితే 1956 నుండి 23 వరకు కూడా వినాయక చవితిని ఇక్కడ కొనసాగిస్తున్నారు అయితే ఖైరతాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 63 అడుగుల ఎత్తైన మట్టి ప్రతిమను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా 20 నుండి 30 లక్షల వరకు భక్తులు వస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా భక్తులు భారీగా వస్తున్నారు నమస్తే అయితే ఇప్పుడు మన వినాయకుని దగ్గర కమిటీ సభ్యులతో మాట్లాడి తెలుసుకుందాం ఇప్పుడు చైర్మన్ గారు రాజ్ కుమార్ మనతో ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు కదా వినాయక చవితి మీ వెనకల ఎవరైనా సపోర్ట్ గా ఉన్నారా లేదంటే మీరే నడిపిస్తున్నారు మా వెనక ఒకే ఒక శక్తి ఉంది ఆ శక్తి అందరి దసు పెద్ద వినాయకుడు ఆయన శక్తి వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు 11 రోజులు ఖైరతాబాద్ వచ్చి కూర్చుంటాడు కాబట్టి లక్షలాది మంది వచ్చి భగవంతుని దర్శించుకుంటారు ఆయన కృపా కటాక్షం వల్లనే భారత దేశంలో ఎక్కని విని ఎరుగని రీతిలో ఇంత పెద్ద ఉత్సవాలనే ఖైరతాబాద్ జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా అన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా అన్ని రకాలుగా మేము సెట్ చేసి భగవంతుని శాస్త్రోక్తంగా పూజ చేసి వినాయకుని ఊరేగింపు తీసుకుని వెళ్తాము ఓకే సార్ అయితే ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే అందరికీ చాలా అసలు సంతోషం ఉంటుంది వినాయక చవితి వస్తుంది అంటేనే ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు చూడాలని సంతోషంలో ఉంటారు అందరూ అయితే ఇంతమంది భక్తులు వస్తున్నప్పుడు మీరు ఎలాంటి సౌకర్యాలు తీసుకోగలుగుతున్నారు ఆర్ఎన్బి వర్క్ ఆర్ఎన్బి ఎలక్ట్రిసిటీ బోర్డు మున్సిపల్ ముఖ్యంగా పోలీస్ సిబ్బంది దానితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ అందరు సమన్వయంతో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ భగవంతుని దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఏం కాదు లక్షలాది మంది దర్శించుకుంటారు ప్రపంచం మొత్తం ఖైరతాబాద్ వైపు చూస్తుంది ఎటువంటి ఆటంకం కలగకుండా ఆ భగవంతుని కృపతో అన్ని ఆర్గనైజ్ చేస్తున్నాము ఇప్పుడు మనము ఇక్కడ వచ్చినటువంటి భక్తురాలతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మేము ఎక్కడి నుంచి వస్తారు మేము అల్మాజ్ కూడా సంతోష్ నగర్ నుండి వస్తామండి ఓకే మ్యామ్ ఈసారి వచ్చారా లేదా ప్రతిసారి వస్తారా ప్రతిసారి వస్తాం అనుకునే అనుకున్నట్టు జరుగుతాయి కాబట్టి ప్రతిసారి వస్తామండి మేము చాలా మంచిగా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత మీకు నాకు చాలా బాగా అనిపిస్తుందని సంవత్సరం సంవత్సరం వస్తాము ఎంత కష్టమైనా లైన్లో నిలబడి దేవుని దర్శనం చేసుకొని వెళ్తాం అయితే ఇంకొంతమంది భక్తుల్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎక్కడి నుంచి వస్తారు సార్ మేము ధర్మపురం నుండి వచ్చాం ప్రతి సంవత్సరం వస్తారా సార్ ఈసారి ప్రతి సంవత్సరం వస్తారా సార్ ఇక్కడ దర్శనానికి పోయినా సార్ ఒకసారి వచ్చాం ఎట్లా అనిపిస్తుంటా సార్ మీకు ఇక్కడ వచ్చిన తర్వాత ఖైరతాబాద్ గణపతి చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది ఉత్సవాలు చాలా సంతోషంగా ఉంది మాకు అయితే సార్ ఈసారి శ్రీ దశ మహావిద్యా గణపతిగా దర్శనం ఇచ్చారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది మాకు మంచిగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు రాబట్టి